అందరూ వచ్చేటట్టు పడే మేము ఇక్కడ దీక్ష కూడా చేయడం జరిగింది. ఆమన్న నిరాధిత దీక్ష చేయడం జరిగింది. అప్పుడే చెప్పినాం నంద్యాల జిల్లా నుంచే పతనం మొదలవుతుంది, అది ఆలగడ్డ నుంచి మొదలవుతుందని చెప్పి గట్టిగా మేమందరం కూడా నమ్ముతున్నాము. తప్పకుండా వైఎస్ఆర్సిపి నాయకులు చేసే అరాచకం, మా అందరి మీద కార్యకర్తల మీద చేసే అరాచకం ఒక ఎత్తైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి వాళ్ళ చావుని వాళ్ళే కొని తెచ్చుకున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ప్రతి ఒక్క కార్యకర్తకి మీరు చేసిన దానికి జీవితాంతం నేను రుణపడి ఉంటాను. మీకు తప్పకుండా సేవ చేసే భాగ్యము ప్రతి జన్మలో దక్కాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తకి నేను చేతులెత్తి నమస్కారాలు. ఏదైతే యువగలం టైంలో జరుగుతున్న టైంలో ఎవరైతే నా మీద కేసు పెట్టారో మీ అందరికి తెలుసు. ఆ కేసు పెట్టిన వాళ్ళ గురించే నేను మాట్లాడడం జరిగింది. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో అది ఉంది. లోకేష్ అన్న గారే బహిరంగంగా యువగలం టైంలో చెప్పినారు, పోగొట్టు ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రేపు పొద్దున ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళందరూ కూడా లెక్కకి లెక్క చెప్తామని నేను చెప్పలే, లోకేష్ అన్న గారు చెప్పిన మాట నేను చెప్పడం జరిగింది. నాకు తెలిసి టికెట్ విషయంలో నాకన్నా ఎక్కువ టెన్షన్, ఎక్కువ ఆలోచన మీడియా మిత్రులకు ఉన్నట్టుంది. కార్యకర్తలు డిసైడెడ్, ప్రజలు డిసైడెడ్, మేము డిసైడెడ్. మీకు అంతగా ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు నా చోలో చెప్పినారు. డెఫినెట్గా ఆలగడ్డ నుంచి పోటీ చేయడం జరుగుతుంది, గెలవడం జరుగుతుంది. అది కూడా చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇవ్వడం జరుగుతుంది.